వెల్కమ్ టు సాయి పూజ రైట్ ఛానల్. ఇవి వచ్చేటప్పటికి శ్రీశైలంలో రెండో గోశాల అండి, చిన్న గోశాల. ఇది గౌరీ సంరక్షణ గోశాల అండి. ఈ గోశాలలో తక్కువ ఆవులు ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ ఎక్కువ పచ్చిమేత వేసి బాగా మేపుతున్నారు. తర్వాత ఈ కొండకి వెళ్తాయంట. షెడ్ వైజ్గా ఉన్నాయండి ఇవి. ఇవి బాగున్నాయి. అక్కడ ఒక ఓల్డ్ ఆంబోత్ టైప్లో ఉంది చూడండి. అదిగోండి, ఇదేమో గౌరీ సంరక్షణ గోశాల. ఇందాకదేమో ఫస్ట్ చూపించింది పెద్ద గోశాల, గో సంరక్షణ గోశాల. అది ఇలా ఉన్నాయండి షెడ్ వైజ్గా. షెడ్ 1, 2, 3, 4 ఇవ్వండి. ఇదేమో 1, 2, 3, 4 ఇలా. అంటే వీళ్ళు ఏం చేశారంటే అండి, షెడ్ 1 వచ్చేటప్పటికి ఆంబోతులు, షెడ్ 2 కోడిదోడలు, షెడ్ 3 చిన్న కోడిదోడలు, షెడ్ 4 పాల సంబంధించిన దూడలు టైప్లో పెట్టారండి. అంటే విడివిడిగా దేనికి సంబంధించిన దానికి సంబంధించిన విడివిడిగా పెట్టారనమాట. ప్రస్తుతానికి ఇక్కడ గోవులు తగ్గిపోయినాయి ఏంటండి. అందరూ ఇప్పుడు కొంతమంది ఇస్తున్నారంట, ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయంట. ఇవ్వండి, ఇక్కడ ఒక ఆంబోతుంది చూడండి, కోడిదోడ టైప్లో నల్లది. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒక ఆంబోతుంది చూడండి. అక్కడ ఓల్డ్ ఆంబోతు ఒకటి ఉంది చూడండి, చిన్నది. ఇది చాలా చిన్నది అన్నమాట, నాటు. మనం పొంగనూరు చిత్తూరు పొంగనూరు అంటారు కదా ఆ టైప్లో. ఇవి వచ్చేటప్పటికి బ్రీడింగ్ కోసం ఉంచారండి, బ్రీడింగ్ సంబంధించిన వాటి కోసం. అంటే క్రాసింగ్ చేయించుకోవడానికి ఎద్దుల మీదకి, ఆవుల మీదకి క్రాసింగ్ చేయించుకోవడానికి ఉంచారు. మొత్తం 4 ఉన్నాయి ఇక్కడ, చాలా మంచిగా ఉన్నాయి. బుల్లు, అయ్యో బోర్డుది ఇవ్వండి, ఇది ఒకటి. నెక్స్ట్ ఇది జాతి, ఇది జాతి అండి. అది వచ్చేటప్పటికి కోడిదూడ. మొత్తం ఇక్కడ 4 ఉన్నాయండి. మళ్ళీ ఇది వచ్చేటప్పుడు గో సంరక్షణ గోశాల అండి, గౌరీ గోశాల. ఇది చిన్న గోశాల, గౌరీ గోశాల. గో సంరక్షణ గోశాల వచ్చేటప్పుడు పెద్ద గోశాల అండి. లోపల ప్లేస్ ఎలా ఉంటుంది అన్నమాట ఆవులకి, ఏ టు జెడ్ మన ప్లేస్ ఎలా ఉంటుంది ఆవులకి లోపల షెడ్ వైజ్గా. బయట ఎంట్రన్స్ ఏమో ఇలా ఉంటుంది. అంటే ఇప్పుడు కొండకి వెళ్తాయి అంటండి, కొండకు తోలికెళ్తారంట. 10 నుంచి మేము తోలికెళ్తారండి కొండకి. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్ చిన్న గోశాలకి. ఇదిగోండి, ఇది గౌరీ గణేష గోశాల అనమాట. ఇది చిన్న గోశాల. నేను ఇందాక చూపించిందేమో మీకు గోమాత గోశాల, అది పెద్ద గోశాల అండి. ఇవి ఇవి కొండకు వచ్చేటప్పటికి ఇలా వెళ్తాయండి, ఇలా ఉన్నాయి కదా. ఈ కొండ దాటితే అంత మనకి, ఇప్పుడు ఈ కొండకి కింద దిగితే కృష్ణానది అండి, ఈ కొండ మీద అంతా మేసుకొని నీళ్ళు తాగి మళ్ళీ వస్తాయంట. అది